అందరికీ నమస్కారం అండి. నా ఏం డాక్టర్ సంగమిత్ర. నేను కిమ్స్ కొండాపూర్ కడల్స్లో కన్సల్టెంట్, ఆబ్స్టిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఈరోజు నేను మీ అందరికీ ప్రెగ్నెన్సీ, యూజువల్గా ప్రెగ్నెన్సీ 9 మంత్స్ జాగ్రత్తలు అందరికీ తెలుసు, తెలుసుకుంటారు, కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్, ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అంటారు. అంటే గర్భం ధరించకముందే తీసుకునే జాగ్రత్తలు చెప్దాం అనుకుంటున్నాను. సో ఇది యూజువల్గా అందరికీ ప్రెగ్నెన్సీ ఈజ్ ప్లాన్డ్ ఆర్ అన్ప్లాన్డ్? యూజువలీ అన్ప్లాన్డ్. 80% మంది పెళ్ళవైన 1 ఇయర్కే కన్సీవ్ అయిపోతారు. ఒక 20% మాత్రం వితిన్ 1-2 మంత్స్లో కన్సీవ్ అవుతారు. సో నేను మెయిన్గా చెప్పదలిచింది ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులకి బికాజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అవనివ్వండి, జాబ్స్ చేయడం అవనివ్వండి, ఏదైనా, సో ప్రెగ్నెన్సీలో చాలా మార్పులు వచ్చినాయి. పిల్లవంగానే పిల్లలు పుట్టట్లేదు, పుట్టడం కోసం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, మళ్ళీ అలా అలా కంటిన్యూ అయిపోతుంది. సో అయినా పిల్లలు పుట్టినా కానీ అబార్షన్స్ అవుతున్నాయి చాలామందికి. అబార్షన్స్ ఫస్ట్ 3 మంత్స్లో అవుతున్నాయి, 5 మంత్స్లో, లేదా అంటే స్టిల్ బర్త్స్, అంటే చనిపోయి పుడుతున్నారు పిల్లలు. సో కారణాలు అర్థం అవ్వట్లేదు. ఎందుకు ఎందుకు మాకు ఎందుకు అవుతుంది, ఆ ఎందుకు ఎందుకులో ఒక డాక్టర్ నుంచి ఒక డాక్టర్కి, ఒక డాక్టర్ నుంచి ఒక డాక్టర్కి షిఫ్ట్ అవ్వడం సరిపోతుంది. సో దీనికంటే ముందు ఐ వాంట్ టు షేర్ అందరికీ చెప్పదలిచింది ఏంటంటే మనం అందరం హెల్తీ అనుకుంటాం, పెళ్ళయ్యే వరకు మనకేం ప్రాబ్లం లేదు, ఏదో చిన్న చిన్నవి అవి ప్రాబ్లమ్సే, బట్ వీ థింక్ దట్ అవి ప్రెగ్నెన్సీకి ఏం అడ్డురావు అని అనుకుంటాం. సో అట్లాంటి వాటి గురించి జాగ్రత్తలు ఏవి పడాలి, అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనకి ప్రెగ్నెన్సీలో ఏం ప్రాబ్లమ్స్ రావచ్చు, ఆ ప్రాబ్లమ్స్ రాకుండా ఎలా చూసుకోవాలి అనే దాని మీద ఇప్పుడు నేను మీతో డిస్కస్ చేస్తాను. సో మెయిన్ థింగ్ ఇస్ దాట్ ఇప్పుడు షుగర్ ఉంటుంది, షుగర్ వ్యాధి, అది 2 రకాలు. ఒకటి ఏంటంటే చిన్నప్పటి నుంచి ఉండే షుగర్, ఒకటి పెద్దగా అయిన తర్వాత 35 ఇయర్స్ తర్వాత వచ్చే షుగర్ వ్యాధి. సో చిన్నప్పటి నుంచి ఉండే షుగర్ వ్యాధిని మనము టైప్ 1 డయాబెటీస్ ఆర్ జ్యువెనైల్ డయాబెటీస్ అంటాం. సో అది పుట్టగానే ఉంటుంది పిల్లలకి, 15 ఇయర్స్కి బయటపడుతుంది, 20 ఇయర్స్కి బయటపడుతుంది. సో అలాంటి వాళ్ళు ప్రెగ్నెన్సీ కావాలి అనుకున్నప్పుడు వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సో అది ఏంటి అని అంటే, సో షుగర్ లెవెల్స్ అనేది 3 మంత్స్ వరకు జాగ్రత్తగా కరెక్ట్ లెవెల్స్ మెయింటైన్ చేసుకోవాలి. ఆ మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉంది అని ఎలా తెలుస్తుంది అని అనుకుంటే, సో మీకు నేను చెప్పదలిచింది ఏంటంటే HbA1c లెవెల్ అని ఒకటి ఉంటుంది. సో దాట్ షోస్ యువర్ 3-3 నెలల మీ షుగర్ లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని ఆ పర్సంటేజ్ బట్టి తెలుస్తుంది మీకు. సో మీరు ప్రెగ్నెన్సీ HB అంటే టైప్ 1 డయాబెటీస్ ఉన్నవాళ్ళు, మాకు గర్భం ధరించాలి, మేము ప్రెగ్నెంట్ అవ్వాలి, బెటర్ టు ప్లాన్ ద ప్రెగ్నెన్సీ, ఫస్ట్ ప్లాన్ చేసుకోవడమే బెటర్. ఇవన్నీ నార్మల్ ఉంటేనే మీరు ప్రెగ్నెన్సీకి వెళ్తే అప్పుడు మీకు ప్రెగ్నెన్సీలో వచ్చే కాంప్లికేషన్స్ ఏమీ రావు. అబార్షన్స్ తగ్గుతాయి, స్టిల్ బర్త్స్ తగ్గుతాయి, ప్రీటర్మ్ డెలివరీస్ తగ్గుతాయి, అది నార్మల్ ఉంటే. సో నార్మల్ లెవెల్ ఎంత అంటే HbA1c లెవెల్ మీరు కన్సీవ్ అవుతాము అని అనుకున్నప్పుడు ముందు 3 మంత్స్ ముందు చేయించుకుంటే షుడ్ బి లెస్ దెన్ 6.5%. సో 6.5-7% కంటే తక్కువలో ఉంటే మీకు అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి, ప్లస్ డయాబెటీస్ ఉన్నప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అబార్షన్స్ అవుతాయి, ప్రీటర్మ్ డెలివరీస్ అవుతాయి, ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. సో వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ దట్ మెయిన్గా HbA1c లెవెల్ చెక్ చేయించుకోండి టైప్ 1 డయాబెటీస్ ఉన్నవాళ్ళు. దాంతోపాటు టైప్ 1 డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఐ ప్రాబ్లమ్స్ ఉండే, రెటీనల్ ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి, రీనల్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా లెవెల్స్ అన్నీ ఒక నార్మల్కి తెచ్చుకొని అప్పుడే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవడం బెటర్. నెక్స్ట్ ఇంకోటి టైప్ 2 డయాబెటీస్. టైప్ 2 డయాబెటీస్ అనేది 35 ఇయర్స్, మ్యాక్సిమం 35 ఇయర్స్ ఆర్ 40 ఇయర్స్ దాటితే వస్తుంది. కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్లో మనం చూస్తున్నాము లేట్ మ్యారేజెస్ వల్ల మోస్ట్లీ అందరు ప్రెగ్నెన్సీస్ అబౌవ్ 35ే అవుతున్నాయి. ఫస్ట్ టైం వచ్చే ప్రెగ్నెన్సీ కూడా అబౌట్ 35 ఇయర్సే అవుతున్నాయి. సో వాళ్ళు కూడా ఈ HbA1c లెవెల్ చూసుకొని మాకుందా లేదా డయాబెటీసా, అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డయాబెటీస్ అంటాం, జెస్టేషనల్ డయాబెటీస్ అని ఉంటుంది ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్. ప్రీ జెస్టేషనల్ డయాబెటీస్ అంటే జెస్టేషనల్ కన్నా ముందే టైప్ 2 డయాబెటీస్ ఉంది అని ముందే నిర్ధారించుకుంటే, సో మీరు తీసుకునే జాగ్రత్తలు తీసుకొని ఆల్ ది ప్రెగ్నెన్సీ సేఫ్ సైడ్గా ఉండొచ్చు. సో వాళ్ళకు కూడా HbA1c లెవెల్ షుడ్ బి లెస్ దాన్ 6.5%. అండ్ వాళ్ళు కూడా
డైట్ మెయింటెనెన్స్, వెయిట్ బీఎంఐ అనేది ఒకటి ఉంటుంది, అది కూడా మెయింటైన్ చేసుకోవాలి. సో బీఎంఐ మ్యాక్సిమం బాడీ మాస్ ఇండెక్స్ అంటాము, సో ఎక్కువ లా ఉండకుండా బాడీ మాస్ ఇండెక్స్ 30 లోపల ఉంచుకునేటట్టు అయితే ఇట్ ఈస్ వెరీ సేఫ్. 25 లోపు అయితే చాలా సేఫ్, కానీ 25 to 30 అన్న ఒకవేళ 30 అబౌవ్ ఉన్న వాళ్ళైతే 25 to 30 మెయింటైన్ చేసుకుంటే చాలా బెటర్. సో దిస్ ఈజ్ అబౌట్ డయాబెటీస్, షుగర్ ఉన్న వాళ్ళ గురించి ఈ జాగ్రత్తలు. నెక్స్ట్ ఐ వాంట్ టు షేర్ అబౌట్ హైపర్ టెన్షన్. సో కొంతమందికి చిన్నప్పటి నుంచే హైపర్ టెన్షన్ ఉంటుంది, అది ఏదన్నా రీజన్ వల్ల ఉండొచ్చు, కిడ్నీ ప్రాబ్లం వల్ల బీపీ రావచ్చు వాళ్ళకి, లేకపోతే హెడ్రిటరీ ఉండడం వల్ల ముందు నుంచే బీపీ ఉండొచ్చు. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు బీపీ ఉన్నవాళ్ళు యూజువల్గా 3 మంత్స్ ప్రయర్ దే హ్యావ్ టు గో టు ఏ గైనకాలజిస్ట్ అండ్ దే హ్యావ్ టు టెల్ మేము ప్లాన్ చేస్తున్నాము అంటే కొన్ని డ్రగ్స్ మారుస్తారు. వీళ్ళు రొటీన్గా యూజ్ చేసుకునే ఏసీ ఇనిబిటర్స్ అంటాం మనము. సో ఆ డ్రగ్స్ యూజువల్ రొటీన్గా ప్రెగ్నెన్సీలో వాడకూడదు. అవి ప్రెగ్నెన్సీలో వాడడం వల్ల ఫస్ట్ 3 మంత్స్లో తెలియకుండా వాడితే పిల్లలు కంజెనిటల్ అబ్నార్మాలిటీస్ వేరే డిఫెక్ట్స్తో పుట్టే అవకాశాలు ఉన్నాయి. సో అవి ఆ డ్రగ్స్ చేంజ్ చేసేసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే బెటర్, బీపీ ఉన్నవాళ్ళు. ప్లస్ బీపీ కూడా కంట్రోల్లో ఉండి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే ఇట్ విల్ బి చాలా సేఫ్గా ఉంటుంది ప్రెగ్నెన్సీ అంతా. నెక్స్ట్ ఐ వాంట్ కమింగ్ అబౌట్ థైరాయిడ్. మ్యాక్సిమం ఇప్పుడు థైరాయిడ్ చాలా పెరిగిపోయింది, చాలామందికి ఉంటుంది థైరాయిడ్. సో థైరాయిడ్ లెవెల్స్ కూడా యూజువల్గా నార్మల్సీ 2.5 to 3.5 టీఎస్హెచ్ లెవెల్స్, 2.5 to 3.5 వరకు తెచ్చుకొని మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే సో అబార్షన్స్ అనేవి చాలా తగ్గుతాయి. యూజువల్గా A6, A7, A8 లేకపోతే 10 టీఎస్హెచ్ లెవెల్స్ 10గా ఉన్నప్పుడు మీరు కన్సీవ్ అయితే, అన్ప్లాన్డ్గా కన్సీవ్ అయితే యూజువల్గా అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో దాని తర్వాత ఎందుకు అబార్షన్ అయింది అని ఆలోచించే వాళ్ళు ముందే లెవెల్ నార్మల్గా తెచ్చుకొని మీరు కన్సీవ్ అయితే బేబీకి కూడా అబ్నార్మాలిటీస్ ఉండవు, మీకు అబార్షన్స్ కూడా అయ్యే ఛాన్సెస్ చాలా తగ్గుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఫిట్స్. చాలామందికి ఫిట్స్ కూడా కామన్ ప్రాబ్లమే మన సొసైటీలో. సో ఫిట్స్ ఉన్న వాళ్ళు మాకేమి పెళ్లి చేసేస్తారు, పెళ్ళి అయిపోయిన తర్వాత ప్రెగ్నెన్సీ అన్ప్లాన్డ్గా వచ్చేస్తుంది ఏం కాదు అని, కానీ గుర్తుపెట్టుకోండి ఫిట్స్ ఉన్న ప్రతి అమ్మాయి కంపల్సరీ పెళ్ళి అయిన తర్వాత తను ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు తను వేసుకునే మందులు మార్చుకోవాలి. తను వేసుకునే మందులు రొటీన్గా అవి ప్రెగ్నెన్సీలో కూడా వాడచ్చా లేదా వాడిన తర్వాత అది సేఫా కాదా అనేది మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే మీరు రొటీన్గా గైనకాలజిస్ట్ని కలిసి లేకపోతే మీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ని కలిసి ఈ మందులు మార్చేసుకోండి. బికాజ్ రొటీన్గా వేసుకునే మందులు వేసుకోవడంతో మీకు మీ ఎర్లీగా మీ ఎర్లీ 3 మంత్స్లో ఆ బేబీ పెరిగేటప్పుడు చాలా అబ్నార్మాలిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫెనిటాయిన్ వాడతారు, వేరే వేరే డ్రగ్స్ వాడతారు, దానివల్ల యూ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ టు ద గ్రోయింగ్ ఫిటస్. లోపల పెరిగే బేబీకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చే వేరే వేరే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ ఫిట్స్ ఉన్న వాళ్ళు మందులు చేంజ్ చేసుకోవాలి అండ్ అవి డెఫినెట్గా ఒక గైనకాలజిస్ట్ అడ్వైస్ ద్వారానే తీసుకోవాలి. అండ్ ఫిట్స్ కూడా కంట్రోల్లో ఉండి మొత్తం ఫిట్స్ వచ్చి 1 ఇయర్ తర్వాతనే ప్లాన్ చేసుకుంటే చాలా బెటర్. ఇంకా ఇంకొకటి అడ్వైస్ ఫిట్స్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే మీరు ఒక ఫోలిక్ యాసిడ్ అనే ట్యాబ్లెట్ ఒకటి వాడుకోవాలి. 3 మంత్స్ నుంచే మీరు ఫోలిక్ యాసిడ్ అనే ట్యాబ్లెట్ 5 మిల్లీగ్రామ్స్ యూజ్ చేస్తే మీకు బేబీ బాగుంటుంది, మీకు కూడా నెక్స్ట్ ఓవరాల్ 9 మంత్స్ ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది, మెయిన్గా బేబీ గ్రోత్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి కార్డియాక్ హార్ట్ ప్రాబ్లమ్స్. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా మీకు చిన్నప్పటి నుంచి కంజనటల్ హార్ట్ డిజీస్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో మీరు కూడా ప్రెగ్నెన్సీకి దేర్ ఆర్ మెనీ కండిషన్స్ వేర్ యూ కెన్ ప్లాన్ ప్రెగ్నెన్సీ. సో అందులో మదర్కి కంజనటల్ హార్ట్ డిజీస్ ఉన్నప్పుడు బేబీకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 6% ఆఫ్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ బేబీ కంజనటల్ హార్ట్ డిజీస్. సో అది మదర్ తెలుసుకొని 3 మంత్స్ ముందే ఒక కార్డియాలజిస్ట్ ఒపీనియన్ కూడా క్లియర్ ఉండాలి, ప్లస్ ఒక గైనకాలజిస్ట్ని కలిసి ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది ప్లాన్ చేసుకోవాలి. దాని తర్వాత బేబీకి ఉందా లేదా అని మీకు స్కాన్స్ ఉంటాయి, ఆ స్కాన్స్ కంటిన్యూస్గా జాగ్రత్తగా తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అస్తమా.
అస్తమా కూడా చాలామంది అమ్మాయిలకు ఉంటుంది. అస్తమా 10 ఇయర్స్ నుంచి మొదలై 18 ఇయర్స్ పెళ్ళి పెళ్ళి ముందు ఉంటుంది. పెళ్ళి అయిన తర్వాత మెయిన్గా అస్తమా ఉన్న వాళ్ళు ఇన్హేలర్స్ వాడతారు, సో స్టిరాయిడ్ ఇన్హేలర్స్ వాడతారు. సో ఆ ఇన్హేలర్స్ వల్ల కొద్దిగా లంగ్ కెపాసిటీ తగ్గే అవకాశం ఉంటుంది ట్రీట్మెంట్లో ఉండి అస్తమా ఉన్న వాళ్ళకి. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు మీ లంగ్ కెపాసిటీ మ్యాక్సిమమ్ టు గుడ్ లెవెల్ ఉండేలా చూసుకొని మీరు ప్లాన్ చేస్తే మీకు ప్రెగ్నెన్సీలో అస్తమా ఉన్నా అది అది వచ్చినా కానీ ఈజీగా కవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు అస్తమా ఉన్నవాళ్ళు అస్తమా ఎఫెక్ట్ ఒక 6 మంత్స్ గ్యాప్ ఉండేలాగా అస్తమా ఆ ట్రిగ్గర్ ఏదైతే ఉంటుందో అస్తమా ఎఫెక్ట్ మీకు 6 మంత్స్ గ్యాప్ తీసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే చాలా బెటర్. నెక్స్ట్ వచ్చేసి మీకు యూజువల్గా ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి ముందు డిఫెక్టివ్ బేబీస్ పుట్టిన వాళ్ళు ఉంటారు, లైక్ తల బాగాలేకపోవడము, లేకపోతే స్పైన్ బాగుండకపోవడము, ఏదో ఒక ప్రాబ్లం అట్లా పుట్టి అబార్షన్ అయిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు కంపల్సరీ వాళ్ళు కూడా ప్రీకన్సెప్షనల్ కౌన్సిలింగ్కి వెళ్ళాలి. వాళ్ళు వెళ్ళి ఆ ప్రీకన్సెప్షనల్ కౌన్సిలింగ్లో అట్లా మేము న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటాం దాన్ని. సో వెన్నెముక్క బ్రెయిన్ వెన్నెముక్క ఇవన్నీ తయారవ్వడంలో ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఫోలిక్ యాసిడ్ 3 మంత్స్ నుంచి ఫోలిక్ యాసిడ్ 5 మిలీగ్రామ్స్ తీసుకుంటే యూజువల్గా మీకు ఆ ప్రాబ్లమ్స్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ముందు ఆ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు మీరు ఫోలిక్ యాసిడ్ వేసుకుంటే ఆ ప్రాబ్లం తగ్గే మోస్ట్లీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. సో ఇవి 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 ఇంకా చాలా ఉన్నాయి, బట్ దిస్ టైమ్ ఐ వాంట్ షేర్ దిస్ ఫ్యూ థింగ్స్ విత్ యూ. ఈ ఈ జాగ్రత్తలు ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీ కన్నా ముందే మీరు డాక్టర్ని కలిస్తే చాలా మటుకు అవాయిడ్ చేయగలుగుతారు, చాలా కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయగలుగుతారు. ఇంకోటి అంటే రిపీటెడ్ అబార్షన్స్ అవుతూ ఉంటాయి మీకు 2 టైమ్స్ 3 టైమ్స్. సో అట్లా అవుతున్నాయి అవుతున్నాయి అని ఇంట్లోనే కూర్చోకుండా మీరు 3 టైమ్స్ మోర్ దెన్ 2 టైమ్స్ అబార్షన్ అవుతుంది అనగానే మీరు ఇమీడియట్గా గైనకాలజిస్ట్ని కలిస్తే మీకు కూడా కొన్ని పరీక్షలు ఉంటాయి. 3rd టైం దాటిన తర్వాత 3rd టైం అబార్షన్ అయింది అని అంటే అబార్షన్ అయిన బేబీని తీసుకొని దాన్ని పరీక్ష చేసి ఎందువల్ల అయింది అని ఇద్దరు భార్యాభర్తలది క్రోమోజోమ్స్ తీసి జెనెటిక్ అనాలిసిస్ చేసి ఇవన్నీ ఎందుకు అయింది అనేది ఒక నిర్ధారణకు వస్తుంది. సో అలా రిపీటెడ్గా మీరు ఒక 5 టైమ్స్ 6 టైమ్స్ అంత దూరం వెళ్లకుండా ముందే ప్రాబ్లం అనేది మీరు సొల్యూషన్కి వచ్చేస్తే ఇట్ విల్ బీ మోర్ ఈజీ టు కన్సీవ్ ప్రాపర్లీ నెక్స్ట్ టైంకి. సో ఇవి ప్రీకన్సెప్షనల్ కౌన్సిలింగ్లో ఉండే టాపిక్స్ మీకు. నెక్స్ట్ కన్సీవ్ అయిపోయారు, సో ఇట్ ఇస్ ప్లాన్డ్ ఆర్ అన్ప్లాన్డ్. సో కన్సీవ్ అయిపోయిన తర్వాత యు ఆర్ ప్రెగ్నెంట్. సో ప్రెగ్నెన్సీ ఎలా డయాగ్నోస్ చేస్తారు, వాట్ ఆర్ ది వేస్ టు డయాగ్నోస్ ప్రెగ్నెన్సీ? సో ఫస్ట్ థింగ్, మిస్డ్ పీరియడ్. సో ఆబ్వియస్లీ పీరియడ్ రాదు. సో పీరియడ్ రాకపోతే ఎన్ని డేస్కి మీరు టెస్ట్ చేసుకుంటారు? సో సమ్ వితిన్ 2 డేస్ 3 డేస్ 10 డేస్ 15 డేస్. సో అందరికి ఒక అపోహ ఉంది 15 డేస్ 1 మంత్కి తెలుస్తుంది పీరియడ్ మిస్ అయితే అని. అదేం లేదు, పీరియడ్ మిస్ అయినా ఇఫ్ ఇట్ ఇస్ ఎ 28 డేస్ సైకిల్, మీకు 28 డేస్ సైకిల్ టు 28 to 30 డేస్ ఎవ్రీ మంత్ పీరియడ్ వస్తుంది అంటే కంపల్సరీ మిస్డ్ 2 డేస్ ఆర్ 3 డేస్కి మీకు పాజిటివ్ వస్తుంది యూరిన్ టెస్ట్. మీరు యూజువల్గా షాప్లో స్ట్రిప్ తీసేసుకొని ఇంట్లో ఫస్ట్ యూరిన్ శాంపిల్ తీసుకొని మీరు టెస్ట్ చేసుకున్నారు అని అంటే మీకు రిజల్ట్ కనిపిస్తుంది. లేదా అంటే ఇంకొక 3 డేస్ అయిన తర్వాత టెస్ట్ చేసుకున్నా మీకు తెలిసిపోతుంది. అది ఇంకా అది తెలిసిన తర్వాత కూడా ఇంకా కన్ఫర్మేషన్ కావాలి అంటే యూ కెన్ గో ఫర్ ది బ్లడ్ టెస్ట్. బ్లడ్లో హెచ్సీజీ లెవెల్స్ చూస్తారు, దెన్ దే విల్ కన్ఫర్మ్ దట్ యు ఆర్ ప్రెగ్నెంట్. అది కాకుండా కొంతమందికి ఏమవుతుంది అంటే ప్రెగ్నెన్సీ నిలబడిన తర్వాత కూడా ఒక 10 డేస్ తర్వాత 10 డేస్ మోస్ట్లీ 10th డే ఆఫ్ ది ఇంప్లాంటేషన్ కొద్దిగా బ్లీడింగ్ కనిపిస్తుంది, చుక్కలాగా చుక్క 2-3 డ్రాప్స్ బ్లీడింగ్ అనిపిస్తుంది. అది పీరియడ్ వచ్చేసిందేలే అనుకుంటారు. సో అది వచ్చిన తర్వాత 2-3 డ్రాప్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకేం కనిపించదు, నెల అంతా కంటిన్యూ అవుతుంటుంది. మీరు ప్రెగ్నెన్సీ ఇది బ్లీడింగ్ ఏమోలే, మే ఐఎమ్ నాట్ ప్రెగ్నెంట్ మేబీ అని ప్రెగ్నెన్సీలో అర్లీ ప్రెగ్నెన్సీలో తీసుకొని జాగ్రత్తలన్నీ తీసుకోకుండా లైట్ తీసుకొని మళ్ళీ ఏదన్నా ప్రాబ్లం వచ్చి దానివల్ల అబార్షన్కి వెళ్ళిపోవచ్చు. బట్ నేను ఏం చెప్దాం అనుకున్నానంటే దట్ ఫ్యూ డ్రాప్స్ ఆర్ ఆల్సో కామన్ ఇన్ ప్రెగ్నెన్సీ. యూజువల్గా కన్సీవ్ అయిపోయిన తర్వాత ఆ పిండం అనేది గర్భసంచిలో వెళ్ళి నిలబడేటప్పుడు కొద్దిగా ఇంప్లాంటేషన్ బ్లీడ్ అంటాం మేము. సో ఆ ఇంప్లాంటేషన్ బ్లీడ్ కనిపించవచ్చు. అట్లా కనిపించి మీకు 3-4 డేస్ వరకు కూడా మీకు రెగ్యులర్గా అయ్యే పీరియడ్ రావట్లేదు అంటే
యూ డూ యూరిన్ టెస్ట్. యూరిన్ టెస్ట్ చేసుకోండి, అందులో టూ లైన్స్ కనిపించినాయి అంటే యూ గో టు యువర్ నియరెస్ట్ గైనకాలజిస్ట్. ఇది ఈ చిన్న బ్లీడింగ్ మాత్రం కామన్. లేదు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన తర్వాత, పాజిటివ్ వచ్చింది వన్ వీక్ తర్వాత చిన్న చిన్నగా స్పాటింగ్ అనిపిస్తుంది రోజు, అది కామన్ కాదు. దానికోసం యూ హ్యావ్ టు సీ యువర్ గైనకాలజిస్ట్. సో ఆ హార్మోన్ డెఫిషియన్సీ వల్ల మీకు అలా అవుతుంది. సో దిస్ ఈ వన్ థింగ్, డయాగ్నోసిస్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీ.